హాయ్ దోస్తులు, చూసింది మీకిటక్క. ఎట్లున్నారా బాబా అంటారా? నేనైతే మస్తుగా ఉన్నా. ఈ శనివారం అయితే ఈ ఎపిసోడ్లు అయితే ఏందబ్బగి నాగార్జున సార్ ఏమేమో అనుకుంటే గట్ల చేసిండు. అసలు క్లాస్ పీకాల్సిన వాళ్ళని పీకలేదు. ఇంకా పైగా గీన ఎవరబ్బా గీ ఆదిరెడ్డినేమో ఏం పీకినో అని అడుగుతాడు. అలా అసలు అందరికీ క్లాసులు వీక్తాడు అనుకుంటే గీ ఆదిరెడ్డికి పాపం వీకినట్టు అయింది. పాపం అనిపించింది. ఆయన ఏం చేస్తాడు, ఇక సూర్య అన్నం తింటే ఆయన ఏం చేస్తాడు? అలా ఆయన కెప్టెన్ అన్నప్పుడు ఊకే చూసుకుంటూ ఉంటారా? ఏందబ్బా గీ నాగార్జున సార్ కూడా ఏదో అసలు ఏం చేస్తున్నాడో ఏమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి హోస్టింగ్ జర ఎట్లనో అనిపిస్తుంది. అయినది అంటే జర దాంట్లో కూడా ఏదన్నా ఉందేమో మతలబ్ మరి అట్లా చేయనికైతే కారణము. అంటే అట్లా చేస్తే ఆయన గాదిరెడ్డి బాగా రెచ్చిపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్ బాగా చేస్తాడు అనేసి పర్ఫార్మెన్స్ చేస్తాడను. మళ్ళీ ఏదో ఉంటుందిలా. ఇంకా సూర్యని అయితే ఒక్క మాట అనలేదులా. అసలు గాదిరెడ్డి అయితే పాపం తెల్ల ముఖం వేసుకున్నాడు. ఏమన్నా అనుండ్రి అసలు నాకైతే అసలు నచ్చలేదులా. అట్లా ఆదిరెడ్డిని అయితే బాధ పెట్టుడు అయితే. ఇక తర్వాత గీ గీతు పొల్లది గీ ఆదిత్యది రామా. అసలు ఆదిత్యకేమో ఎప్పుడు రాంది, ఆదిత్యకేమో కోపం వచ్చింది ఈ వీక్. గీ పొల్ల ఎప్పుడు ఏడవంది, గీ పొల్లని ఏడిపించి ఏడ్చింది. గీతూ ఏడుసుడు అయితే నాకు కూడా బాధ అనిపించింది. కాకపోతే కదే గుచ్చిగా ఆదిత్య మీద చెప్పుడు అయితే బాగాలేదబ్బా. ఇంకా అసలు నాకెందుకో ఏమో అట్లా ఊకి 10 సార్లు గదీ ల్యాగ్ చేసుకుంటా మాట్లాడాడు. అది ఇంకా ఏదో అంటే ఏమైనా నచ్చ చెప్తున్నా సరే వినని వింటలేరు. నాగార్జున సార్ కూడా అంతే. ఆయన ఏం చెప్పినా కూడా ఆదిత్య పాపము అసలు ఏం మాట్లాడనిస్తలేరు. అసలు ఆ గీతు పొల్ల అయితే అబ్బాబ్బాబ్బా ఏం చెప్తాడు ఏదో అంటదబ్బా. అట్లా ఏదో వర్డ్ అంటది ఇక పొల్ల. అసలు మొత్తం గీతు సైడే ఉన్నాడు నాగార్జున సార్ అయితే. అబ్బా ఈరోజు అయితే అసలు బాబా బోర్ అనిపిస్తుంది జరసేపు అయితే నాకైతే అట్లా అనిపించింది. గీతు పొల్ల మాట్లాడితే ఈయన సొంపుగా ఉండాలి కానీ ఊకే నస 100 రూపాయల గురించి ఇవ్వలేదని. ఆయనకేమి ఆయన ఆడిండు, ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు. ఆయన చెప్తున్నాడు కూడా ఈయన నన్ను అన్నలాగా అనుకుంది, నేను ఇంట్లో వాళ్ళందరిని అనుకున్నా అని చెప్తాడు. అంతా కూడా సమజ్ కదా వల్ల బగ్గ నాగార్జున సార్ కూడా అవును కరెక్ట్ గీతు నేర్పించినావు అంటాడు. ఏడుసుడు బాధనే ఉంది ఆయన ఇయ్యలేదు. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన రీజన్ ఆయన చెప్తున్నాడు గీతు దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయని ఇయ్యలేదు. అంటే నాగార్జున సార్ ఎందుకంటున్నాడు అంటే ఇక పొల్ల ఫ్యామిలీ ఎవ్వరు లేరు నాకు ఇక్కడ అన్నది కదా, గీనని ఫ్యామిలీ లాగా చేసుకుంది, ఒక అన్నలాగా చేసుకుంది కదా, ఆయన కూడా బాధ పెట్టిండు అన్నట్టు ఇట్లా అనమాట. అందుకే అనుకుంటే నాగార్జున సార్ కూడా అందరినీ ఫ్యామిలీ చేసుకోమని చెప్పింది కదా, అందుకని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వచ్చేసి ఇక ఆయన ఎవరబ్బా ఇక శ్రీహాను ఇనేయాది. ఇనియా నువ్వు ఇనియా కన్నా పెద్దోడివే, ఇనియాకి 28 సంవత్సరాలు, నీకు 32 34 సంవత్సరాలు అని చెప్తాడు. ఇక గాపల్లనేమో నువ్వు ఆయన ఏదో అన్నాడు. ఆయన గాయన షోలోనూ ఆయన అన్నాడు. అప్పుడు అడగొచ్చు కదా నాగార్జున సార్ ఇంతవరకు రాదు కదా. గాపల్లనేమో బాడీ షేమింగ్ వరకు వచ్చింది కదా. ఇద్దరికి బాగా క్లాసులు పీకిండు, ఇద్దరు కరెక్ట్గా చెప్పిండు. ఇదైతే నచ్చింది. గా రోజు గాయన షోలోనే కాబట్టి గా రోజు అడుగుంటే ఇంత దూరం రాదు కదా. అయినా ఈ బిగ్ బాస్లోకి ఇంత దూరం వస్తేనే అది మజా వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ చూసేటోళ్ళకి కదా అంత అనమాట. ఇక పిట్టది ఎట్లా తీసుకొచ్చారు, ఇది కూడా తీసుకొస్తారు. ఇట్లనే ఈ 100 రూపాయలు దాని గురించి కూడా గీ పొల్ల ఇంకా తీసుకొస్తుంది. అబ్బా నస ఆగుతలేదు ఈ గీతు పొల్ల అయితే. ఈరోజు నస అనిపించింది అబ్బా గీ శనివారం రోజు అయితే నాకైతే అసలు నస అనిపించింది. అదే టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేంటంటే గీతు రేవంత్కి శ్రీమంతం, ఆయన మూగోళ్ళకి శ్రీమంతం ఎట్లా చేస్తారు ఇలా? అసలు మీకు ఎరకేనా అసలు శ్రీమంతాలు ఎన్ని సినిమాలలో కూడా చూపిస్తారు కదా. అదే గా పాట ఏంది, కదిలి కాలమ్మా కాసేపు ఆగవమ్మా జరిగి వేడుక కల్లార చూడవమ్మా. ఇంక పాట ఉంది కదా, అయితే గన్న శ్రీమంతం అవుతుంది కదా.
ఇట్లా ఆడవిల్లనే కూర్చుంటుంది కదా, మగైనా కూర్చోడు కదా, ఏందో అసలు గీత పొల గానా గజన సారేమో మళ్ళా గమకి సపోర్టు మొత్తము గీతు గీతు గురించే సపోర్ట్ చేసుకొచ్చినట్టు ఉంది ఈ వారం. అయితే వాళ్ళు చేసింది కూడా ఏం లేదు, పర్ఫార్మెన్స్ ఏం లేదు గా టాస్కులు అల్లగిన ఈ వారం. అయితే గా రేవంత్కి గామెకంట టిప్ 1000 ఇచ్చినట్టు చేసిరంట వాళ్ళు. అసలు ఏమన్నా చేసిరా, బిగ్ బాస్ చూసిరా, చూడలేదా అసలు గేమ్, అసలు ఏం చేయలేక ఇది అయితే అసలు మంచిగా అనిపించలే నాకైతే. ఇంకా మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండిలా. ఇంకేందంటే ఈయన ఎవరు బగి యాదిరెడ్డి వచ్చి బాలాదిత్య ఉన్నాడు కదా, కానీ ఎంత చెప్తా ఉన్నాడు ఇట్లా ఆడపిల్లకి అట్లా ఉన్నప్పుడు మంచిగా మంచి సంతోషంగా ఉంటుంది అట్లా చేస్తే అన్నీ చెప్తా ఉన్నాడు. ఆయన మాట ఎవరన్నా వింటారా, మరి చేస్తారో ఏమో మళ్ళీ ఆదివారం చూడాలా. అది ఇది ఎక్కడలో లేబ్బా, అసలు నాకైతే అసలు సుత్తి సుత్తి అనిపించింది. మొగోళ్ళకి చేస్తుడు ఏందబ్బా. ఆహా, ఇక రాజుని అంటాడు అనమాట, నీకు 5000 ఇచ్చిండు కదా బిగ్ బాస్, నీకు 6500 ఎట్లొచ్చినాయి, నువ్వు ఏంటి, నువ్వేమన్నా సర్వర్వా, టిప్స్ తీసుకోనికి నీకు ఇచ్చిన రోల్ ఏంటి, నువ్వు చేసింది ఏంది, టిప్స్ అడుక్కుంటావా అని మస్తు క్లాస్ వీకెండ్. ఇక రాజుకి అయితే పాపం క్లాస్ పడ్డది రాజుకి. ఇక తర్వాత వచ్చి ఆరోహి సూర్య, అబ్బో వీళ్ళలోళ్ళైతే ఇంకా ఆరోహి వాళ్ళ లవ్ స్టోరీ ఏం లేదన్నట్టు. అంటే ఆరోహి ఎలిమినేట్ అవుతుంది కదా, బయట ఏం జరగనట్టు చేద్దామని అనుకున్నాడు అనమాట నాగార్జున సారు. అయితే ఈ బుజ్జమ్మ ఎవరు అని అడుగుతాడు. అంటే ఏమో సార్ నాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా సార్ అని అంటది. బుజ్జమ్మని గుర్తు చేసుకున్నా మిస్ యూ లవ్ యూ బుజ్జమ్మ అన్నాడు కదా, గది చెప్తాడనమాట. ఇక నీకేమో నందు ఏంటి అంటే నాకు నందు పర్ఫెక్ట్ లవ్ అని చెప్పేస్తుంది అనమాట. అంటే క్లారిటీ ఎందుకు ఇప్పించిండే, బయటికి పోతే మళ్ళీ ఆ పిల్ల నెగిటివ్ కావద్దని మస్తు హుషారు ఉన్నాడు ఇలా నాగార్జున సార్. అయితే గట్లా చేస్తే ఆడపిల్లలు కదా జరా, ఇంకా పిల్లల వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే మరి గట్లా ఉంది, మనం ఏం చేస్తాం కానీ ఈరోజు రేపు ఫ్రెండ్షిప్ ఏందో లవ్ ఏందో ఏం సమజైతలు అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి, ఇలా సమజ్ కాకొచ్చింది అసలు. ఈ పొలగాడైతే ఎవరు ఈ అర్జున్ అంటాడు అనమాట. అర్జున్ బాగా ఏమి నీ దగ్గర డబ్బులు ఉంచుకోలేవా, అన్నీ ఇచ్చేసినావా అంటే అన్ని ఇచ్చేసినానంటే శాంతం నాకేసింది ఇంకా అన్నట్టు చెప్తాడు అనమాట గాపల్ల. ఇక ఆయన అంటాడు అవును సార్, అంటే ఫోన్లో ఎన్ని కోరికలు అయితే తిన్నాయి కదా అన్నట్టు. ఏమన్నాడు ఇలా గేమ్ ఆడు ఏమన్నాడు, అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుందని వాళ్ళకి రేటింగ్ పెరుగుతుందని ఏమనలేదేమో కానీ అసలు ఏమన్నాడు, ఎవరిని ఏమన్నాడు. ఇక తర్వాత సీక్రెట్ టాస్క్ చేయలేదని ఇక చంటీని కూడా ఏమన్నాడు, అసలు ఏందో ఏమో చంటీగా ఈ ఆదిరెడ్డి ఈ గీతు అయితే మస్తు ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే అసలు సీక్రెట్ టాస్క్ ఏం ఆడలేదని ఒక మాట కూడా తిట్టాడు అసలు. ఏందో ఏమో ఈ రోజు నాగార్జున సార్కి ఈ దసరా పండుగ ఎందుకు బాధ పెట్టడం చేయలేదో, ఏదో ఉంటుంది ఎందుకో రీజన్ ఉంటుంది గట్లా అనమాట. గట్లా బచాయించుండు చంటి అయితే ఈసారి. ఇక తర్వాత వచ్చేసి ఇక రేవంత్ గీతుకు అయితే ఇక 1000 రూపీస్ టిప్ లాగా మాట్లాడిండి అనమాట. ఇక బిగ్ బాస్ వాళ్ళు ఏందో ఏమో అసలు ఎవరు ఏం ఆడిరులా. ఇక కీర్తి అయితే క్యాప్టెన్ అయినందుకు ఆయన పొగడలేడంట మస్తు ఏడిసి మంచి ఇంకా ఆడాలని నేను మీకు పొగడలేదు అని చెప్తాడు అనమాట. ఇంక మన్మధుడు కదా ఏదో ఒకటి చెప్పేస్తాడు. ఇంకా తర్వాత ఇంక వాసంతి అయితే ఇంకా నేను ఎంత కష్టపడ్డా నాకు ఫలితం ఉండలేదు సార్ మస్తు అంటే ఏ టిప్ ఇయ్యాడు ఎంత మరీ ఘోరం అనమాట. ఆ పిల్లకి ఏం టిప్ ఇవ్వకుంటే నాకు టిప్ ఇవ్వాల్సిందే మీరు అన్నట్టు అంటుంది అనమాట. ఇంత ధైర్యంగా అడిగిందంటే ఇక పొల్ల ఇంకా ఆటల ముందు పోయేటట్టే ఉంది ఈసారి. ఇంకా నాగార్జున సారు పక్షపాతం చూపిస్తాడు అందరి మీద. వాళ్ళకేమో గీతు వాళ్ళకేమో మస్తు ఇచ్చింది, పొల్ల ఆడింది కదా ఆడిన వాళ్ళకి ఇవ్వాలి కదా. కీర్తి పొలకేమో మస్తు కష్టపడి నేను కెప్టెన్ అయినా కొంచెం మెచ్చుకుంటే ఏమవుతుంది, ఇంకా గీతు పాటనే వాడకుండా జరిగే మెచ్చుకోవచ్చు కదా, వాళ్ళకు కూడా హౌస్ మేట్సే కదా.
ఇదైతే నచ్చలే నాగార్జున సార్ చేసింది, మీరేమన్నానుండి అసలు ఏందబ్బా కొంచెమన్నా అందరినీ పొగడాల, గాదిరెడ్డినేమో గట్ల తిట్టిండు, ఏం పీకినవంట ఏందో ఏమో గైన లాంగ్వేజ్ ఒక్కసారి గట్ల అనగానే గనగ ఆయనకి ఇక రెచ్చిపోయి ఆడతాడేమో చూడాలి ఇక అంతే కదా. నాకైతే బాధ అనిపించింది ఇలా ఇక అప్పుడు పొల్ల వాసంత అయితే మంచిగా చెప్పింది కుండ బద్దలు కొట్టినట్టు. నాకు టిప్పు అసలు ఇవ్వాలి మీరు ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడుతుంది, అంటే కష్టం గుర్తిస్తలేదని. ఇక పానీపూరి టాస్క్ అబ్బా గింజ అయితే గిచ్చంటి గప్పలకైతే ఉప్పు తీస్తాడబ్బా, గప్పల తినలేక సార్ నీళ్ళు కలుపుకొని తినాలా కొంచెం తీసేయండి సార్ అని మస్తు బతిమలాడుతుంది. ఇంకా గీతు పొల ఏం చేసినా జర బాధపడినా కూడా ఏడుస్తే కూడా నాకు బాధ అనిపించింది, అందరికీ అట్లనే అనిపిస్తుండొచ్చులా. ఎందుకంటే ఇక పొల్లకి అట్లా ఎప్పుడు కామెడీ చేసుకుంటే గది చేసుకుంటూ ఉంటుంది కదా, అట్లా అట్లయితే బాగుండేది అనిపించింది. కానీ ఆ ఉప్పుతో అట్లనేది ఉప్పులో నీళ్ళు వేసుకొని తిన్నది పాపము గిచ్చంటే రివెంజ్ తీసుకున్నట్టు అయిందనమాట. ఇక అందరు అట్లనే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు తినిపిస్తుంటా ఉంటారు. ఇక రేవంత్ అయితే రేవంత్ అది ఇంకా ఈ గీతు పొల ఎట్లనో ఈ వంద రూపాయల కోసము అట్లా చెప్తానే ఉందో ఈ రేవంత్ కూడా అది అదే పనిష్మెంట్ కోసం చెప్తానే ఉంటాడు. ఇక ఆదికైతే మస్తు కోపం వస్తుంది, గట్లా చేసుడైతే తప్పు కదా ఊకి చెప్తాడు ఈ రేవంత్, కానీ అది ఒక్కటి మార్చుకుంటే కానీ ఎక్కడో ఉంటాడు ఊకే సతాయించకుండా జనాలను ఊకే గది బొట్టు పెట్టుకో గది పెట్టుకో గిది పెట్టుకో ఇవన్నీ వదిలేస్తే బాగుంటుంది కదా ఊకే. ఇక అది ఏం చేస్తాడో ఇక వచ్చేసరి మళ్ళీ నామినేట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో. అబ్బా ఈ సండే ఫండే అయితే చూద్దాం ముల్లయ్య ఏమవుతుందో గునా, ఈ ఆరోహి అయితే ఎలిమినేట్ అవుతుందంట, మరి సూర్య పరిస్థితి ఏందో, సూర్య గజనీ నిజంగానే గజనీ అవుతాడో ఏమవుతాడో. ఆరోహి పిల్ల అబ్బా సీజన్ కంప్లీట్ అయ్యేదాకా ఉంటా అన్నది పాపంకి ఇప్పుడే పోతుందంటే జర బాధనే అనిపిస్తుంది, కానీ జర అలవాటు అయ్యారు కదా సోయల్లాగా అన్నది. ఇక అవన్నీ మాటలు మరి అడగబోయి ఏం తీసుకుంటుందో పాపం ఏందో. ఇంకా ఏంటి దాంట్లో శివ బీబీ కెఫేలో శివ అయితే మస్తు అడుగుతాడు గుచ్చి గుచ్చి అడుగుతాడు మస్తు ఏడ్చిందంట దాంట్లో కూడా గప్పల్ల. ఇక కొంతమందిని అయితే గేమ్లో ఎవరెవరు ఉండొద్దు హౌజులు అంటే గీతు పేరు ఇంకా కొంతమంది పేర్లు చెప్పిందంటే ఈనాయ పేరు వాళ్ళ పేర్లు. ఇక చూడాలి ఏమవుతుందో. ఇక మళ్ళీ ఒక ముచ్చుడుతుంది మళ్ళీ మీ ముందు ఉంటుంది మీకు ఇటక్క ఉంటా మళ్ళీ బాయ్. ఇక మీకు నచ్చితే ఏం చేయాలనో తెలుసు కదా, లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మళ్ళీ మీకు ఇటక్క.